వారం కన్యారాశి వారి రాశి ఫలాలు, అలాగే వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వారం అంతా కూడా మీరు పరిస్థితులకు అనుకూలంగా సమయస్ఫూర్తితో వ్యవహరించడం మంచిది. అలాగే ఈ వారం మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో లేదా ఉద్యోగస్తులు అయితే ఈ వారం మీకు మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఈ వారం అంతా కూడా గ్రహ అనుకూలత, అలాగే మీకు దైవ బలం ఎక్కువగా ఉన్న కారణంగా ఈ వారం మీరు మొదలు పెట్టేటువంటి పనులు ఏమాత్రం కష్టం లేకుండానే పూర్తి అవుతాయి. అలాగే సంఘంలో మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే దీని వలన మీపై బాధ్యతలు కూడా పెరుగుతుంది. అలాగే మీపై అసూయ పడేవారు కూడా పెరుగుతున్నారు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అలాగే ఈ వారం మీరు తప్పనిసరి పరిస్థితుల్లో మీ బంధుమిత్రుల్లో ఒకరి ఆంతరంగిక విషయాలలో మీరు పరిష్కరించవలసిన సమస్య ఒకటి ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే మీరు సమస్య పరిష్కారాన్ని చేసే ముందుగా మీ భాగస్వామితో చర్చించి వారి సలహా మేరకి చేయడం మంచిది. మీరు కనుక నిరుద్యోగస్తులు అయితే ఈ వారం మీకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అయితే ఆ ఉద్యోగం మీకు సంతృప్తిని ఇవ్వకపోయినా కానీ ఈ వారం కనుక మీరు ఉద్యోగం చేయడం మొదలు పెట్టినట్లయితే భవిష్యత్తులో మంచి ఉద్యోగాలని అందిపుచ్చుకునే అవకాశం ఉంది. అలాగే ఈ వారం మీరు మీ తల్లిదండ్రుల పట్ల ఏమాత్రం అశ్రద్ధగా ఉండటం అంత మంచిది కాదు. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు, మీ యథాశక్తికి తగ్గట్టుగా ఏదైనా ఒక గోవుకి లేదా కొన్ని గోవులకి ఔషధానికి సంబంధించిన ధనమును అందించండి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.